కార్తీక పురాణము 25వ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో చేసిన కొద్ది పాపము వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధముగా చేయుము, ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపమే పెద్దది కాదు, విప్రశాపమేమీ పెద్దది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కూడా కాదు. ద్వాదశి నిష్టకు భంగము కలగదు. అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు. నేను చేసిన పూర్వపుణ్య ఫలము నశించదు. కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉండును అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణములోనే దుర్వాసుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకుని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని, నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యము! అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడగును. మరు జన్మలో కురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది కూడా భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదువే, కాని హరిభక్తుడవు కాదు. శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు. నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు ఉండడు. నీవు మహాభక్తుడని అతి గర్వముతో ఉన్నావు. ఆ గర్వంతోనే నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరచుటకే నీటిని త్రాగావు. అంబరీష, నీవు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావు, ఇప్పుడు నీ వంశము కలంకము అయినది అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు మునికోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి, మహానుభావ, నా అజ్ఞానము చేయి పొరపాటు చేసితిని. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడుము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని గడపై తన ఎడమకాలితో తన్ని దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన్ని ఎడమకాలితో తలపైన తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వరాహంగాను, సింహముగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యములేనట్టి రాజుగాను, పాషాండ మతస్థునిగాను, పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టదవుగాక అని ఆవేశంతో శపించాడు. ఇంకనూ కోపం తగ్గక మరలా శపించటకు పూనుకొని చూడగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు. మునివర్య, మీ శాపం అనుభవించునని ప్రాధేయపడ్డాడు. అయినా దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభాలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దుర్వాసుని వైపు రాగా అంతటా దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడా అని పరిగెత్తసాగాడు. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండగా దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకంలోని దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు. కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవృత కార్తీక మహత్యమండలి 25వ అధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము.